రాజమహేంద్రవరం పార్లమెంట్ కి మొట్టమొదటిసారి ఒక బీసీ నాయకుడు ఎన్నికై నిత్యం ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రజా సమస్యల పట్ల పార్లమెంట్ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న మార్గాని భరత్రాంపై రాజకీయంగా ఎటువంటి స్థాయి లేని టీడీపీ నాయకులు విమర్శలు చేయడంపై స్థానిక ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గుడాల ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. రోజు వచ్చిందిగా అంటే ఒక్కొక్కసారి ర్యాక్స్ మరి రాజమండ్రి నుంచి ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని మరి ఎంపీగా టికెట్ ఇచ్చి మరి పిలిపించడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి కూడా మన ఎంపీ మార్గాని భరతరామ్ గారు జగన్ గారు ఏదైతే పెట్టుకున్నారో ఆయన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఉండి చేయకూడదనే ఉద్దేశంతో మరి నిత్యం కూడా కలుగుని ఉంటూ మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు రావడం జరుగుతుంది. ఇవన్నీ చూసి ఎలా అయితే మనకి భవిష్యత్తులో ఎందుకంటే వాళ్ళకు ఉన్న కార్డు కూడా బీసీ కార్డే కాబట్టి ఈ బీసీ కార్డు అనేది మాకు పూర్తిగా మన నుంచి దూరం అయిపోతుంది. భర్త అనే వ్యక్తి రాజమండ్రిలో చిరస్థాయిగా ఒక మంచి నాయకుడిగా మిగిలిపోతారనే ఒక భయంతో వాళ్ళ వాళ్ళ కుటుంబం అంతా కూడాను మరి వాళ్ళ పార్టీ నాయకుల చేత ప్రెస్ మీట్ పెట్టించి ఈ డబ్బులు విమర్శ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి చాలాసార్లు రీసెంట్ గా నిన్న కూడా ప్యాచ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ప్రతిసారి కూడా మీరు అనే మాట మీ స్థాయి కాదు మీ స్థాయి కాదు మా ఆరు కుటుంబాన్ని విమర్శించే స్థాయి కాదు అంటున్నాం. నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి వాళ్ళని చూస్తే మరి ఎంపీ గారి మీద విమర్శ చేసే స్థాయి నిన్న పెట్టిన వాళ్ళకి ఏమన్నా ఉన్నదని చెప్పండి మీరే. ఎందుకంటే కావాలని రోజుకి ఒక వ్యాక్సిన్ తయారు చేయడం వాళ్ళకి స్క్రిప్ట్ ఇవ్వడం ఆ స్క్రిప్ట్ ఇచ్చి దాంట్లో ఉన్నాయని కూడా చెప్పని చెప్పడం వాళ్ళ బాబు అమాయకు లేక కూర్చొని వాళ్ళు మీరేం చెప్పన్నారో చెప్తున్నారు తప్ప తర్వాత జరిగే పెద్ద నెంబర్లో వాళ్ళు ఎవరు కూడా ఆలోచించుకోవడం లేదు. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి పెద్ద నాయకుల మీద మోసం చేస్తే మేము కూడా రాజకీయంగా ఎదుగుతామనే ఆలోచనతో వారికి ఉన్నటువంటి ఆలోచనలు కానీ మేమైతే మీదట అభివృద్ధి ప్రసక్తి ఉండదు. వీరిపై కంపల్సరిగా చట్టబద్ధంలోనే వెళ్ళి వారికి దీనికి సంబంధించి ఎలాంటి అయితే మరి శిక్షలు ఉన్నాయో వాటిని అన్నింటి కూడా అమలుపరిచేలాగా మేము మొదట కార్యాచరణ చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మాపై విమర్శలు చేస్తున్నారని చెప్పి అంటున్నాను. మీరు అడిగిన ప్రశ్నలు ఏంటి చెప్పండి. ఎప్పుడు ఒకటే పాఠం, ఎప్పుడు ఒకటే ప్రశ్నలు. ఆ ఊళ్ళు కోసం అంటారు, పోలవరం అంటారు, ఇవన్నీ కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఎంపీ గారు ఎన్నో సందర్భాల్లో ఎన్నో ప్రెస్ మీట్లు కూడా చెప్పడం జరిగింది. కోవిడ్ పనుల్లో ఉన్నటువంటి అంశాలను కూడా మీరు పదే పదే మాట్లాడుతూ మరి దానికోసం స్పందించమంటే ఎన్నిసార్లు దీనికోసం స్పందిస్తారు.